జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్లకు సత్కరించే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్ప మండలం కర్ప గ్రామంలో శనివారం కొనితెల చిరంజీవి కళ్యాణ మండపమునందు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పేగిటి దుర్గా ప్రసాద్ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండప భాగ్యంలో మండల పార్టీ అధ్యక్షులు బండార్ మురళి అధ్యక్షతన వహించగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ హాజరయ్యారు. సభ్యులను ఉద్దేశించి నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్రను విజయవంతం చేయాలని తెలిపారు. కర్ప మండలంలో 3000 పైచిలకు క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్ను అభినందిస్తూ వారికి కిట్లు ఇచ్చి దుస్సాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భోగిరెడ్డి గంగాధర్, జిల్లా కార్యదర్శులు తదితర నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వాగతం. మనమందరం మాట్లాడడం కదా, ఆయన మనోగతం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మనోగతం మనం ప్రజల్లో తీసుకెళ్ళిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఏ కార్యక్రమాన్ని ఆయన ఎంపీ చిరు పెద్దలు చాలా మంది ఉన్నారు. అయినా సరే సాధారణంగా మనం కింద మాట్లాడి అందరూ మాట్లాడి పై పెద్దలు మాట్లాడిన కార్యక్రమం తెలుసుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఖచ్చితంగా మనం ఆయన మనోగత అనుకుంటున్నాం. కాబట్టి మనం అందరం ముందు ఆ మనోగతాన్ని మీరు అందరూ శ్రద్ధగా అర్థం చెప్పి మీకు నచ్చిన అంశం వచ్చిన ప్రతిసారి కూడా సపోర్ట్ కొడితే స్వాగతించండి. అది ఆయన ప్రసంగమే కానీ మన సాకశీలలో పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడం సాకశీల గారు వేదిక వచ్చి మనోగతం చదవచ్చు.